ఆలోచనలకు వయసుతో సంబంధం లేదు. ఏ వయసు వారైనా వినూత్న ఆవిష్కరణలు సృష్టించవచ్చని నిరూపించారు. 6-10 వయసున్న ఒక పెద్దాయన తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తన శక్తి సరిపోకపోవడంతో వినూత్నంగా తన కష్టాన్ని సులభతరం చేసుకున్నాడు. చంద్రం అనే చిరు వ్యాపారి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబీపూర్ గ్రామానికి చెందిన పబ్బం చంద్రం తనకున్న సైకిల్పై ఊరూరు తిరుగుతూ చిన్నపిల్లలకు సంబంధించిన చిరు తిండ్లు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత 30 ఏళ్లుగా ఇదే జీవనోపాధిని పొందుతున్నాడు. ప్రస్తుతం వయసు 60 దాటడంతో శరీర ఆరోగ్యం సహకరించకపోతోంది. కుటుంబ పరివారం పెరగటంతో కష్టపడలేకపోతున్నాడు. చనిపోయే వరకు తన రెక్కల కష్టంతోనే బ్రతకాలి అన్న ఆయన ఆశయం నుంచి ఒక తెలివైన ఉపాయాన్ని కనుక్కున్నాడు. ఆయన ఆలోచన నుంచి వచ్చిందే బ్యాటరీ సైకిల్. మొదట్లో అందరూ అతను చేస్తున్న పనిని అపహాస్యం చేశారు. ఒక ఎక్సెల్ వాహనం తీసుకుంటే సరిపోతుందని ఉచిత సలహా ఇచ్చారు. పెరిగిన రేట్లతో ఎక్సెల్ వాహనం కొనలేక సొంతంగా ఓ బ్యాటరీ సైకిల్ని తయారు చేసుకున్నాడు. తన తెలివితో కేవలం 22,000 రూపాయలతో బ్యాటరీతో నడిచే సైకిల్ని తీర్చిదిద్దాడు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్లు వెళ్లేలాగా రూపొందించాడు. ప్రస్తుతం అతడు ఈ బ్యాటరీ సైకిల్పై ఊరు ఊరు తిరుగుతూ తన జీవనాధారాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకే తెలివి ఎవడబ్బసొత్తు కాదు, తలుచుకుంటే ఎవరైనా ఏదైనా సాధించగలరని పెద్దాయన చంద్రం నిరూపిస్తున్నాడు. నేను గత 30 ఏళ్ళ నుంచి చిరు వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాను. నేను సైకిల్ మీద 2 రోజులు బేరం చేశాను. అయితే నాకు ఎక్సెల్ కూడా ఉంది. దానిలో పెట్రోల్ 110 రూపాయలు వస్తే నాకు ప్రాఫిట్ వస్తలేదు. అందుకు ఆలోచించి ఒక తయారు చేసుకోవాలి, మనం పెట్రోల్ లేకుండా బండి తయారు చేసుకోవాలని చెప్పి ఆలోచించి ఒక 3 నెలలు కష్టపడి ఈ సైకిల్ చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రానిక్ సైకిల్, బ్యాటరీతో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్లు వస్తుంది, 30 కిలోమీటర్లు వస్తుంది, 30 కిలోమీటర్లు వస్తుంది. అప్పటిలో 40 కిలోమీటర్లు మనకు మేనేజ్ వస్తుంది. ఇది అయితే దీనికి ఖర్చు 22,000 రూపాయలు ఖర్చు వచ్చింది.